Hi andi, namaste. Welcome back to our cooking channel, Mana Mom's Kitchen. Iroj video lo oka tasty breakfast recipe chupichipothunnanu. Ee breakfast gaane kaakunda pillalu school nunchi raagane appudakappudu chaala easy ga prepare chesi ivvachu. Chaala tasty ga untundi and chaala simple ga easy ga prepare chesukochu. Ippudu ento tasty ga unde ee breakfast recipe ni ela prepare chesukolo late cheyakunda chusedam. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్తే వేడైన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకుని ఇందులోకి ముందుగానే ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఒక 3 మీడియం సైజువి ఇలా మ్యాష్ చేసి యాడ్ చేస్తున్నాండి. ఇప్పుడు దీనికి అంతా కూడా పసుపు కారం పట్టేలా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పచ్చి బటానీ యాడ్ చేస్తున్నానండి. మీరు వీలైతే ఫ్రోజన్ బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే ఒకటి సన్నగా తరిగిన ఆనియన్ అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటి ప్లేస్లో మనకి నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. క్యాబేజీ లేదా క్యారెట్ ఏదైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన క్యాప్సికమ్ అలాగే పచ్చి బటానీ ఆలు అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా అలాగే టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మళ్ళీ మనం పాన్ మీద పెట్టేసుకుని ఫ్రై చేసినప్పుడు ఇదంతా కూడా చక్కగా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ కోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉంటుందో బ్రెడ్కి ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా అంతా కూడా బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. ఆలు మిశ్రమం ఏదైతే ఉంటుందో అదంతా కూడా బ్రెడ్కి ఈవెన్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్తో ఇలా అంతా కూడా బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్యాన్ పై పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఇదంతా కూడా ప్యాన్ పై పెట్టేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ మనం స్టఫింగ్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి మంచి కలర్ వచ్చేసిన తర్వాత రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి ఆల్మోస్ట్ ఇది రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇంకో బ్రెడ్ కూడా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ఇలా అప్లై చేసి ప్యాన్ పై పెట్టేసుకుని ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. అప్పటికప్పుడు ఎవరికైనా ఆకలి అవుతుంది అన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఒకవైపు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది కూడా చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మరెన్నో ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక టేస్టీ రెసిపీతో ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.